వెల్కమ్ టు మహతి న్యూస్. విశాఖ ఉక్కు కర్మాగారం, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త బంద్ నేపథ్యంలో బుధవారం దర్శీ పట్టణంలో డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలను ముయించి విద్యార్థులను ఇళ్లకు పంపించి వేశారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు కేవీ పిచ్చయ్య మాట్లాడుతూ, రాష్ట్రంలోని విశాఖ ఉక్కుతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశంలో ఖాళీగా ఉన్న 8 లక్షల ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్సిని ప్రకటించాలని కోరారు. దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేసి యువతకు ఉపాధి కల్పించాలన్నారు. దర్శిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ పనులను ప్రారంభించాలన్నారు. జిల్లాలోని యూనివర్సిటీ, IIIT విద్యా సంస్థలకు శాశ్వత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ మండల నాయకులు రామాజీ, జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కైపు వెంకటకృష్ణారెడ్డి, డివైఎఫ్ఐ నాయకులు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. వాడు చూడు బడేగ్గొట్టండి బో నవ్వుతున్నాడు, ఎంత ఆనందం. నెల రోజు రాగరాక.